మూడోసారి కళ ప్రస్తుతానికి ఇండియాకి కలగానే మిగిలిపోయింది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్స్కి వచ్చేసరికి ఎంత డామినేట్ జట్టో మరోసారి ప్రూవ్ చేస్తూ ఆరోసారి రికార్డు స్థాయిలో ప్రపంచ కప్ గెలుచుకుంది. ఒక ఇండియన్ ఫ్యాన్గా నాకు ఇది బాధ కలిగించే విషయమే కానీ ఆస్ట్రేలియా ఇవాళ కంప్లీట్ డామినెంట్ పర్ఫార్మెన్స్ చేసింది. ఈ వరల్డ్ కప్ వాళ్ళు గెలుచుకోవడానికి అన్ని విధాలుగా అర్హతలు ఉన్నాయి వాళ్ళకి. వరుసగా కాదు, ఇప్పటివరకు 13 ఎడిషన్లు జరిగితే ఆరోసారి రికార్డు స్థాయిలో ప్రపంచ కప్ గెలుచుకుంది. అసలు ఇవాళ మ్యాచ్ ఎలా జరిగింది, మనకి ఎక్కడ కాస్త వెనకబడ్డామో, ఆస్ట్రేలియా ఎక్కడ ముందుకెళ్ళిందో అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందు ఇండియా బ్యాటింగ్ చేసి 240 పరుగులు చేసింది. అండ్ ఎప్పటిలాగే టోర్నమెంట్లో ప్రతిసారిలాగే రోహిత్ శర్మ అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చాడు. 10 ఓవర్లకే మనం 80 కొట్టాం, కానీ తర్వాత వెంటనే రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్ వికెట్లు కోల్పోవడం వల్ల విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ ముందు స్టాండ్ ఇచ్చేందుకు ట్రై చేశారు. బట్ పిచ్ కూడా బాగా స్లోగా ఉండడం వల్ల రన్ స్కోరింగ్ అంత ఈజీగా లేదు. అండ్ ఇవాళ ఆస్ట్రేలియా ఫీల్డింగ్ గురించి చెప్పుకోవాలి, అసలు ఎంత కసి అంటే ఒక్కొక్క చిరుత, పులి, సింహం ఇవే కనబడ్డాయి వాళ్ళలో నాకు, ప్లేయర్స్లో అయితే. ఒక ఫైనల్లో ఎంత కసితో ఆడాలో అంత కసితో వాళ్ళు ఆడారు. దానికి ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ నిజంగా వాళ్ళకి జోహార్లు చెప్పాల్సిందే, అంత డామినెంట్ పర్ఫార్మెన్స్ ఫీల్డింగ్లో. అండ్ తర్వాత మిడిల్ ఓవర్స్లో రాహుల్ కోహ్లీ 50 కొట్టినా సరే మంది ఎక్కడ యాక్సిలరేట్ అవ్వలేకపోయింది, చివరికి 240 పరుగులు మాత్రమే చేశారు. బట్ బౌలింగ్ వచ్చేసరికి మనకు పవర్ ప్లేయర్ మరోసారి మన పేసర్లు అదరగొట్టారు. 7 ఓవర్లు తిరిగేసరికి 3 వికెట్లు తీశారు. అక్కడి నుంచి మ్యాచ్ అక్కడ ఆ సిచ్యువేషన్లో మ్యాచ్ 50-50. సో మ్యాచ్ ఎటువైపైనా తిరగచ్చు, కానీ మనకు దెబ్బేసింది ఏమైనా ఉంది అంటే మంచు వల్ల బాల్ మీద గ్రిప్ దొరకడం కష్టమైంది. అండ్ పిచ్ కూడా ఆ మంచు వల్ల బాల్ బ్యాట్ మీదకి ఈజీగా వచ్చేందుకు సహకరించింది. సో స్పిన్నర్లకి బాల్ తిరగలేదు, ఇవన్నీ కొంచెం నెగిటివ్ పాయింట్స్ అయ్యి ఇవాళ మన బౌలర్లని ఏమాత్రం తప్పుపట్టలేదు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక బ్యాటింగ్ టీమ్గా మనం కనీసం ఒక 30 పరుగులు తక్కువ కొట్టామేమో అనిపించింది. దురదృష్టవశాత్తు టోర్నమెంట్ అంతా డామినేట్ చేస్తూ వచ్చిన బ్యాటర్లు దురదృష్టవశాత్తు ఒక మ్యాచ్లో కాస్త బిలో పార్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల మనకి ఎక్కువ స్కోర్ బోర్డు మీద మన వాళ్ళు స్కోర్ చేయలేకపోయారు. అండ్ ట్రావిస్ హెడ్ గురించి చెప్పుకోవాలి, ఎందుకంటే త్వరగా 3 వికెట్లు కోల్పోయినా సరే ఎక్కడా ప్రెషర్కు లోన్ అవ్వలేదు. పిచ్ అప్పటికీ కొంచెం ట్రిక్కీగా ఉంది, కానీ రాను తను పాజిటివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫోర్లు కొడుతూ ఒక ఎండ్లో స్ట్రైక్ రేట్ కానీ రన్ రేట్ కానీ తగ్గకుండా మెయింటైన్ చేస్తాడు. అవతల ఎండ్లో లభుషేన్ మాత్రం ఇంకో వికెట్ పడకుండా ఇండియాకి ఒక ఓపెనింగ్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు, ఒక టెస్ట్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ అనే చెప్పుకోవాలి. దగ్గర 40 నుంచి ఇంకా మ్యాచ్ ఇంకో 2 పరుగులు ఉందనగా ట్రావిస్ ఆ డౌట్ అయిపోయాడు. అద్భుతమైన సెంచరీ అయితే చేశాడు, దానికి జోహార్లు చెప్పాల్సిందే. సో మొత్తం మీద అయితే ఇది మ్యాచ్ జరిగిన తీరు. ట్రావిస్ హెడ్ మరోసారి ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది గా మ్యాచ్గా నిలిచాడు. టోర్నమెంట్ మధ్యలో వచ్చినా సరే సెమీఫైనల్లో కానీ ఫైనల్లో కానీ కీలకమైన ఇన్నింగ్స్లు ఆడి ఆస్ట్రేలియాకు ఆరోసారి కప్ అందించాడు. అండ్ ఒక మాట చెప్పుకొని ముగిద్దాం, ఈ ప్రపంచ కప్ రోహిత్ కోసం, కోహ్లీ కోసం గెలవాలని 130 కోట్ల మంది ఇండియన్ ఫ్యాన్స్ కోరుకున్నారు, కానీ అది జరగలేదు. నిన్న ప్యాట్ కమిన్స్ చెప్పినట్టు 130,000 మందిని స్టేడియంలో సైలెన్స్ చేస్తామన్నాడు, కానీ 130 కోట్ల మందిని సైలెన్స్ చేశాడు.